हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वास्वी टॉक्स। ఈ రోజు ఈ వీడియోలో మీకు కొన్ని సింపుల్ మ్యాథ్ ట్రిక్స్, ఏవైతే మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి యూస్ అవుతాయో అవి చెప్తాను। చాలా సింపుల్ వి, ఒక 3 ట్రిక్స్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ ఒక వీడియోలో చెప్పేస్తే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు। సో ఇవి ఏవైతే నేను చెప్తున్నానో మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, అది మీకు బాగా గుర్తుండిపోతుంది। వెల్, ఇప్పుడు మనం ఎస్బీఐ తీసుకున్నా, ఐబీపీఎస్ తీసుకున్నా, ఎల్ఐసి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, అందులో చాలా సమ్స్ ఇస్తారు। అయితే మనం ఆ సమ్ అంతటిని ప్రాసెస్ అంతా చేసుకునేసరికి చాలా టైం వేస్ట్। సో ప్రతి టైప్ ఆఫ్ సమ్కి, అంటే ఏ ఏ ప్రాబ్లం అయినా కూడా దానికి ఒక ట్రిక్ అయితే ఉంటుంది। నేను ఈ వీడియోలో మీకు కొన్ని ట్రిక్స్ అయితే నేర్పిస్తాను, ఓకే? ప్లీజ్ స్కిప్ చేయకండి, మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను। స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి। ఫస్ట్ ట్రిక్, నిన్న నిన్నటి వీడియోలో మీకు 2 డిజిట్ నెంబర్, అంటే ఆ డిజిట్ కనుక ఆ నెంబర్ కనుక 5తో ఎండ్ అయితే దానికి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కదా। ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ 5తో ఎండ్ కాకపోతే, ఎనీ 2 డిజిట్ నెంబర్ కనుక తీసుకుంటే దానికి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను, అదే మన ట్రిక్ నెంబర్ 1। సో ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకోండి, 45 తీసుకోండి, ఓకే? 45కి స్క్వేర్, ఇప్పుడు మనం 45కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి। చాలా సింపుల్, ఏం వరి అవద్దు। 45 స్క్వేర్ అంటే మనకి ఈచ్ డిజిట్ స్క్వేర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు। 5 స్క్వేర్ ఎంత? 25 కదా, సో 25 రాసేసుకున్నాం। 4 స్క్వేర్ 16, ఇలా రాసుకున్నాం కదా, మనకి 16 25 వచ్చింది, రైట్? సో ఇప్పుడు మనం 4ని 5ని మల్టిప్లై చేయాలి, ఓకే? 4ని 5ని మల్టిప్లై చేస్తే 4 5 20, ఈ వచ్చిన 20ని ఈ పైన ఉన్న 2తో మల్టిప్లై చేయాలి, ఓకే? 22 40, ఆ 40ని ఇక్కడ రాసుకోండి మిడిల్లో। నౌ యాడ్ దిస్ 2, టూ 0 25, 2025 ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 45, ఓకే? ఇంకొక నెంబర్తో ట్రై చేద్దామా, 72 తీసుకోండి, 72 స్క్వేర్, ఓకే? సేమ్ ఇందాక చేసినట్టే 2 స్క్వేర్ అంటే 4, సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి డెఫినెట్గా 0 పెట్టుకోవాలి, ఇక్కడ మర్చిపోకండి, ఎప్పుడు కూడా 2 డిజిట్స్ రాయాల్సి ఉంటుంది అక్కడ। 7 స్క్వేర్ ఎంత? 49। ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి, 7 2 14, 14ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి, 14 2 ఎంత? 28, ఈ 28 ఇక్కడ రాసుకోండి, దీని రెండింటిని యాడ్ చేయండి, 5184, 72 స్క్వేర్ ఇస్ 5184। ఇంకొక నెంబర్తో కూడా కావాలండి, మీరు ట్రై చేసుకోండి। సపోజ్ ఇంకా బిగ్ నెంబర్ తీసుకున్నాం, ఇన్ కేస్ 99 తీసుకుంటే, ఎందుకంటే అక్కడ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు అది చేసేటప్పుడు। సో 99 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫస్ట్ 9 స్క్వేర్ ఎంత? 81, మళ్ళీ 9 స్క్వేర్ వచ్చింది కాబట్టి మళ్ళీ 81। ఇప్పుడు 9 9s 81, 81 ఇంటూ 2 162। ఇప్పుడు మీరు ఇలా రాసుకోవాలన్నమాట, అంటే 1 డిజిట్ని వదిలేసి 162ని ఇక్కడ రాసుకోవాలి, 1 8 2 10 8 9 9801, అంటే 99 స్క్వేర్కి ఆన్సర్ ఇస్ 9801, అంతే। ఇది చాలా సింపుల్, సో 2 డిజిట్ నెంబర్ కనుక ఉంటే దాన్ని స్క్వేర్ చేయడం చాలా ఈజీ। ఒకవేళ మీరు కనుక డెసిమల్స్ తీసుకుంటే, డెసిమల్స్కి ఎలా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్తాను। సపోజ్ 0.51 అనే ఒక డెసిమల్ నెంబర్కి స్క్వేర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి। 0 పాయింట్ అనే విషయాన్ని మర్చిపోండి, ఆ డెసిమల్ ఏదైతే ఉందో ఆ విషయం వదిలేసి 51 51కి మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం। సో 1 స్క్వేర్ ఇస్ 1, 0 పెట్టుకోవాలని చెప్పాను కదా, 2 డిజిట్ చేయాలి దాన్ని, అండ్ 5 స్క్వేర్ ఇస్ 25, రైట్? మనకి ఇది వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి, 5 ఇంటూ 1 5 అండ్ మల్టిప్లై విత్ 2 10, ఇక్కడ వేసుకున్నాం 10ని యాడ్ చేస్తున్నాం, 2 6 0 1 వచ్చింది మనకి, రైట్? సో ఇప్పుడు మనకి ఈ ఈ నెంబర్ని 0.51 ఎలా రాసుకుంటాం మనం, 0.51 ఇంటూ 0.51 కదా స్క్వేర్, అంటే డెసిమల్ ఎన్ని నెంబర్స్ తర్వాత మనకి డెసిమల్ పాయింట్ ఉంది, 1 2 3 4, సో ఆఫ్టర్ 4 నెంబర్స్ మీరు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి, 1 2 3 4, అంటే ఇక్కడ, సో ద ఆన్సర్ విల్ బి 0.2601। సో ఇది మనకి స్క్వేర్ ఆఫ్ 0.51 స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్, ఓకే? గాట్ ఇట్?
చాలా ఈజీ అండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా 2-డిజిట్ నెంబర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డిజిట్ స్క్వేర్ని రాసేసుకుంటారు, తర్వాత సెకండ్ డిజిట్ స్క్వేర్ని రాసేసుకుంటారు, ఆ రెండింటిని మల్టిప్లై చేసాక వచ్చిన దాన్ని ఇంటూ 2 చేసి రాసి యాడ్ చేస్తున్నారు. ఓకే, దట్స్ ఇట్. ట్రిక్ నెంబర్ 2, ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ నెంబర్స్. ఓకే, ఏదైనా 2 డిఫరెంట్ నెంబర్స్, 2-డిజిట్ నెంబర్స్ కానీ ఏదైనా తీసుకొని వాటికి ప్రొడక్ట్స్ ఫైండ్అవుట్ చేయడం ఎలా? 2-డిజిట్ నెంబర్స్ తీసుకుందాం ఫస్ట్. మనం చాలా సింపుల్ మెథడ్లో ఒక పెద్ద నెంబర్ కనుక ఇస్తే 42 × 23, ఈ నెంబర్కి మనం మల్టిప్లికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఎలా అంటే, ఫస్ట్ మీరు ఈ 2 డిజిట్స్ని ఇలా అనుకోండి. సపోజ్ 1, 2, 1, 2, 2-డిజిట్ నెంబర్స్ రెండు ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేయాలి. ఓకే, ఆ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ 2-డిజిట్ నెంబర్స్ కదా, క్రాస్ మల్టిప్లికేషన్. ఇలా క్రాస్ ఈ డిజిట్ని ఈ డిజిట్ని క్రాస్ చేసి ఆ వచ్చిన దాన్ని యాడ్ చేస్తారు. ఓకే, ఆ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇలా 2-డిజిట్ ఉంది కదా, ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తారు. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఈ ప్యాటర్న్ మీరు ఇలా చేస్తారు మల్టిప్లికేషన్ అనేది. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-డిజిట్ నెంబర్స్ రెండు కనుక ఉంటే ఫస్ట్ ఆ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తాం, నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మీకు చూపిస్తాం 42, 23 ఇలా ఉంది కదా మనకి. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది మనకి? 6. నెక్స్ట్ ఏం చేయమన్నారు, ఈ 2 క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 4 3s 12, 2 2s 4, 12 + 4 16 కదా. సో 6 ఇక్కడ ఉంటుంది, 1 will be carry forward. మళ్ళీ 4 2s మల్టిప్లై అంటే 8 + 1 9, 966 is the answer. ఓకే, మీరు ఇంకొక నెంబర్తో కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేద్దాం వేరొక నెంబర్తో, సేమ్ మెథడ్. మీరు 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేసేటప్పుడు ఫస్ట్ 1s డిజిట్లో అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేసుకోండి, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వచ్చిన నెంబర్స్ని యాడ్ చేయండి, నెక్స్ట్ 10s ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేయండి. ఇంకొక నెంబర్స్ తీసుకొని ట్రై చేద్దాం దీన్ని. ఓకే, 56 × 62. ఓకే, ఫస్ట్ 6 6 2s 12, సో 1 will be carry forward. ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 2s 10, 6 6 36, 10 + 36 46, 46కి మళ్ళీ ఇక్కడ మనం 6 రాయాలి కానీ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి విల్ గెట్ 7, 4 will be carry forward. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 5 6 30 30 + 4 34, సో 3472 is the answer. సో ఎప్పుడైనా 2 బిగ్ నెంబర్స్ ఇచ్చి, 2 డిజిట్ నెంబర్స్ కొంచెం పెద్దగా ఉండి వాటిని మల్టిప్లై చేయాలన్నప్పుడు ఆ స్టెప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ చేసుకునే బదులు ఈ చిన్న ఈ ప్యాటర్న్ ఒకటి గుర్తుంచుకుంటే మీరు ఈజీగా మల్టిప్లై చేసేయచ్చు. ఓకే, ట్రిక్ నెంబర్ 3 ఏంటంటే, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్స్ నియర్ టు 100. 100కి దగ్గరలో ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ చేయడం ఎలా? 100కి నియర్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడ నుంచి, సపోజ్ 90 నుంచి 100, మళ్ళీ అక్కడ నుంచి 150 వరకు మనకి నియరెస్ట్ 100 100 అవుతుంది కాబట్టి ఈ నెంబర్స్ అన్నమాట, ఈ రేంజ్లో ఉండే నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 94 స్క్వేర్. ఇందాక మీకు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్ చెప్పాను కదా, ఈ డిజిట్ని స్క్వేర్, 16 9 స్క్వేర్ 81 × 2. ఇప్పుడు యాడ్ చేయాలి 3 8 8. సో ఇందాక మీకు చెప్పిన మెథడ్ ఇది. సో ఇలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఇది కనుక మీకు తెలియకపోతే ఒక 100కి దగ్గరలో ఉండే ఏ నెంబర్కైనా కూడా మనం ఫైండ్ అవుట్ చేసే దానికి ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇది గుర్తుంచుకోండి, 94 స్క్వేర్ is 8836 కదా, మనం ఆ ట్రిక్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం సేమ్ 94 స్క్వేర్ని. 94 స్క్వేర్ అన్నాం కాబట్టి 94 × 94 కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటున్నాం, దీన్ని నియరెస్ట్ 100కి రౌండప్ చేసుకుంటే 94కి మనం ఎంత యాడ్ చేస్తే 100 అవుతుంది, 6 యాడ్ చేస్తే అవుతుంది. సో 100లోంచి ఎంత మైనస్ చేస్తే 94 అవుతుంది, 6 మైనస్ చేస్తే 94 అవుతుంది. సో ఇక్కడ -6. అలాగే ఈ 94 కూడా 100 నుంచి ఎంత మైనస్ చేస్తే 94 అవుతుంది, 6, రైట్.
సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 6 గారు ఎంత? 36. ఇప్పుడు 94లోంచి 6ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది మీకు? 88, రైట్? చూసుకోండి, 8 8 3 6. మనకి ఇందాక వచ్చింది కూడా అదే కదా. సో ఈ సింపుల్ ట్రిక్తో కూడా మీరు నియరెస్ట్ అంటే 100కి నియర్ ఉండే నెంబర్స్ అన్నిటికీ కూడా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కావాలంటే ఇంకో నెంబర్ తీసుకొని ట్రై చేద్దాం. వన్ నాట్ ఫోర్ తీసుకుందాం. ఓకే, 104 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. 104 స్క్వేర్ అంటే 104 ఇంటూ 104, రైట్? ఓకే, సో 104 అంటున్నాం కాబట్టి 100కి ఎంత యాడ్ చేస్తే మనకి 104 వస్తుంది? 4 యాడ్ చేస్తున్నాం, సో ప్లస్ 4 వేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ప్లస్ 4. ఇప్పుడు మల్టిప్లై దీస్ టూ నెంబర్స్, 4 4 16, రైట్? ఇప్పుడు 104లోంచి 104కి 4 యాడ్ చేయండి, ఎంత వస్తుంది మీకు? 108. సో దిస్ ఇస్ ద ఆన్సర్. 104 స్క్వేర్కి 108 16 ఇస్ ద ఆన్సర్, 10,816, రైట్? మీకు అర్థమైంది కదా. సో వేరే నెంబర్ తీసుకొని కూడా ఈ ట్రిక్ని ట్రై చేయండి. అంతేనండి ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ట్రిక్స్ ఇవే. సో 3 ట్రిక్స్ చెప్పాను మీకు, దాట్స్ ఇట్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పేషెంట్లీ. ఇంకొక వీడియోలో ఇంకొన్ని ట్రిక్స్తో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.